డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ధరణి అని ఒక పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ లేక ముందు అంత పైరవికారుల రాజ్యం ఉండే, లంచాల రాజ్యం ఉండే. ఒక పట్టా కావాలంటే 6 నెలలు ఏడాది ఆర్డీఓ ఆఫీసు తిరిగేది. కానీ ఈరోజు ఏ మండలం వాళ్ళకి ఆ మండల కేంద్రంలోనే మీ మండల ఆఫీసులో మీ ఎంఆర్ఓ ఆఫీసులో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతా ఉంది, మరో 10 నిమిషాల్లో పట్టా అయిపోతూ ఉంది, పట్టా పాస్బుక్ చేతికొస్తూ ఉంది. గతంలో ఏ విధంగా ఉండే, ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా బట్టి విక్రమార్క అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము గ్యారంటీగా ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతంలో అంటే మరి ఏం జరుగుతుంది? ధరణిని తీసేస్తావు, తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ విఆర్ఓల రాజ్యం, ఎంఆర్ఓల రాజ్యం. రైతు బంధు పైసలు రావాలంటే రాయాలి, పాని నకలు ఇవ్వాలి. పాని నకలు ఇవ్వాలంటే నీకు ఎంత వస్తుంది? నీకు 20 ఎకరాలు ఉంది కదా, నీ 1 లక్ష రూపాయలు వస్తాయి కదా, నాకు 25,000 ఇవి అంటాడు. అంతేనా? ఇవాళ ఎట్లొస్తున్నాయి డబ్బులు? హైదరాబాద్లో అక్కడ మనం డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతూ ఉన్నాయి. మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే ఎంత ఎంత మెసేజ్ వచ్చిందో అంత డబ్బులు మీ బ్యాంకులో మీకు కనబడతా ఉన్నాయి. మధ్యలో దళారి లేడు, దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఎవ్వరికి ఏకానా లంచం ఇచ్చేయలేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. గతంలో ఏ విధంగా మనం పట్టాల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం పట్టా చేయించుకోవడానికి ఆర్డీఓ ఆఫీసు ఎట్లా తిరిగినామో మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. మళ్ళీ అదే రాజ్యం రావన్నా, ఇదే రాజ్యం ఉండన్నా మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా.